Hi, welcome to Show Cyphered. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లి రసం. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా చింతపండుని వాటర్లో వేసి నానబెట్టేసేయండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఎండుమిర్చి 1-3, అవి కొంచెం వేడైన తర్వాత వేగిన తర్వాత ధనియాలు 1 స్పూన్, శనగపప్పు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, కరివేపాకు వేసేసి మొత్తం వేయించండి. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. వెల్లుల్లి వేసేసి ఆయిల్లో ఒకసారి ఇలా ఫ్రై అయ్యేటట్టు కలిపేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలిపేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని సన్నం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ చేసేసుకోండి. తర్వాత స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొద్దిగా ఆయిల్, కొంచెం ఆవాలు, అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, చూసారు కదా జీలకర్ర కూడా వేగింది కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి, వెల్లుల్లి కొద్దిగా చిట్లగొట్టేసి వేసుకుంటున్నా. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి ఇలా కలిపేసేయండి. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి రసం తీసి 1½ కప్పు వేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం మరుగుతున్నప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసేసేయండి. వేసి ఒకసారి మొత్తం ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు వాటర్ ఇంకా కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మరగనివ్వాలి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, వేసి కొద్దిగా మరగనిద్దాం. ఈ చార్ హెల్త్కి చాలా మంచిదండి, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కొద్దిగా షుగర్, కొంచెం కారం వేసేసి కొద్దిగా మరగనిస్తే రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీ వెల్లుల్లి చారు రెడీ, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా ఎంతో టేస్టీ వెల్లుల్లి చారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.